నాకు కిడ్స్ బెడ్రూమ్లో ఆట వేయాలని చెప్పంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పుడు నా రూమ్లో రూమ్ అంటే రూమ్ కాదు, నాకు గోడ మాత్రం ఉండేది. అదే గోడ మూలం అనుకుంటాను. ఆ గోడ మీద నేను పిచ్చి పిచ్చి గీతలు గీసేటోని. ఆ పిచ్చి గీత ప్రతి గీతల ఒక్కొక్క గీతల నాకు ఒక మార్వల్ స్టోరీ ఉండేది. ఆ విధంగా నేను నా గోడ మీద నేను డ్రాయింగ్ చేసుకునేటోని. అంటే అంత అనిపిస్తుంది భయ్ ఆ కిడ్స్ బెడ్రూమ్లో ఆర్ట్ వేస్తున్నప్పుడు. నాకు గుర్తుకొస్తుంటుంది కిడ్స్ బెడ్రూమ్లో ఆర్ట్స్ ఎందుకు ఉండాలని చెప్పంటే పిల్లలకి అవి ఒక స్టోరీస్ చెప్తూ ఉంటాయి, డైలీ స్టోరీ చెప్తూ ఉంటాయి. మీరు గిట్ట చిన్న ఉన్నప్పుడు మీ గోడ మీద డ్రాయింగ్ చేసి ఉంటారు కదా, ఏదో పిచ్చిగా చేసి ఉంటారు, ఏదో గుండ్రంగికి దాని లోపల మళ్ళీ ఇంకో రెండు గుండ్రంగిక కళ్ళు అని చెప్పండి, మూతి అని చెప్పండి, నా ఆట అని చెప్పండి. మస్తు ఫీల్ అయిన ఎంతమంది ఉన్నారో కామెంట్స్ చెప్పండి. మీరు కూడా చిన్నప్పుడు ఏమైనా డ్రాయింగ్ చేస్తే ఈ విధంగా నాకు షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇదే, ఇది ఎవరో తెలుసా, ఇది నేను, ఇదేమో ఇల్లు అనమాట. నేను ఎప్పుడు ఇంటికాడ ఉన్న వేరే వాళ్ళ ఇంటికాడ పెయింట్ వేస్తుంటా అని చెప్పి నాకు కొడుకు వేసిన డ్రాయింగ్ ఇది. మీ పిల్లలు కూడా ఏమైనా డ్రాయింగ్ చేస్తే